సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారు. కేసులపై విచారణ వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాల్ చేశారు. ఈ క్రమంలో జస్టిస్ అభయస్ ఓకా ధర్మాసనం శుక్రవారం జరిపే విచారణ జాబితాలో రఘురామ పిటిషన్ను చేర్చింది. పిటిషన్పై జస్టిస్ అభయస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, కేసులపై విచారణను వేగవంతం చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం రఘురామ పిటిషన్ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ సవాల్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎంపీ రఘురామకృష్ణ చేసిన పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ విచారణ జరుపుతున్నారు. చెప్తారు ఈ రోజు మరి అక్రమాస్తుల కేసు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ గారు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి దీనిపై విచారణ జరగబోతుంది మరి కొద్దిసేపట్లో. మరి అక్రమాస్తుల కేసు గత పదేళ్లుగా సీఎం జగన్ బెయిల్ పై ఉన్న విషయం చేసింది. ఈలోగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చాలా నష్టం నడుకుని నడుస్తుంది. సీబీఐ జగన్ కి ఫేవర్ గా ఉంది అనే అంశాన్ని రఘురామకృష్ణరాజు సర్వోన్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లారు. మరి ఈ కేసు విచారణ వీలంతరగా పూర్తి చేయాలని సీబీఐ కేసులో సీబీఐని ఆదేశించాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ విచారణ స్వీకరించిన కోర్టు జగన్ తో పాటు ప్రతివాదులు కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.